హాయ్ అండి, ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే అది కూడా మీకు చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాను కాబట్టి నేను ప్లస్ పాయింట్. అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే మాత్రం కొన్ని బెనిఫిట్లు ఏంటంటే, మనకి ఏజెన్సీ డబ్బులు కట్టక్కర్లేదు. తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే మనకి ఏజెన్సీ డబ్బులు కట్టక్కర్లేదు. అదే మాత్రమే కాకుండా టికెట్ అయితే మనమే తీసుకోవాలి. నేనైతే టికెట్ తీసుకోలేదు, మా మేడం వాళ్ళు తీసి పంపించారు. నాకు శాలరీలో కొంచెం కొంచెం కట్ చేసుకున్నారు. వాళ్ళైతే మాత్రం అలాగే ఉంటుంది. కొంతమంది మంచి వాళ్ళు అయితే నేను చెప్పలేను, నాకైతే అలాగే తీసుకున్నారు. అందుకే చెప్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మనకి అన్ని కనుక్కుంటారు, ఇక్కడ పని అలాగా ఏంటి అన్ని మనకు తెలిసిన వాళ్ళు అయితే మనకి డీటెయిల్స్గా కనుక్కొని మనల్ని దగ్గరుండి తీసుకొని వెళ్ళి మనకు ఒక మంచి దారి చూపిస్తారు. ఎందుకంటే మంచి దారి చూపించారు అనుకోండి, తర్వాత మనం వాళ్ళ మీదకి ఎక్కుతామని. ఇంకోటి ఏంటంటే, ఏజెన్సీ ద్వారా మనకైతే 6 నెలలు 6 నెలలకి వేరే ఇల్లు మారాలని ఉంది కదా, ఇక్కడ మారలేమా అని మీరు అనుకోకండి. ఇక్కడ కూడా వాళ్ళకి మనకి ఇలాగ ఇబ్బంది ఉందని మనం తీసుకొచ్చిన వాళ్ళకి మనం చెప్పామనుకోండి, వాళ్ళు మాక్సిమం వాళ్ళు కూడా మనకి మళ్ళీ ఏజెన్సీ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఒకసారి మనకి ఇలాగ చూసారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి సడన్ గా ఇల్లు దొరకకపోతే మళ్ళీ మనకి ఇలాగ ఏజెన్సీ ద్వారా ఇల్లు మారే చాయిస్ అయితే మాత్రం ఎక్కడ ఉంది. అలాగని చెప్పి ఇండియా వెళ్ళిపోదామని మనం భయపడకండి. ఇండియా వెళ్ళిపోతాము, మరి కట్టుదిట్టలుగా ఇక్కడ ఉండిపోవాలి, అదే ఇంట్లో ఉండిపోవాలని మాత్రం భయపడద్దు. మనకి మాక్సిమం మనకు 6 నెలల వరకు మాత్రం కన్ఫర్మ్ గా చేయాలి. 6 నెలల వరకు కష్టమా నష్టమా చేయాలి. 6 నెలల తర్వాత మనకి ఇష్టం లేకపోతే వేరే ఇల్లు కన్ఫర్మ్ గా మారిపోవచ్చు. కానీ నాకు తెలిసి అయితే మాత్రం ఇక్కడ 6 నెలలకి ఇల్లు మారినాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 10 సంవత్సరాలు 18 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట ఒక్కొక్క ఇంట్లోనైతే. అందుకే చెప్తున్నాను, సింగపూర్లోని మనం ఎలాగుంటే మన దగ్గర ఆ మేడంలు అలాగుంటారు. అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే నేనున్న 2 ఇంట్లోని మేడంలు కూడా నన్ను బాగా చూసుకుండేవారు, సూపర్గా చూసుకుండేవారు. తిండికి డోకా లేదు, దేనికి లోటు లేదు. ఇంకోటి కూడా మీకు చెప్తాను, మా మేడం అయితే ఇక్కడ నా కుకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తారు. అది నేను వీడియో తీసి పెడతాను మీకు నమ్మకపోతే. ఎందుకంటే అప్పుడప్పుడు ఫస్ట్ మేడం కూడా నాకు అలాగే చేసేవారు. అప్పుడు నాకు యూట్యూబ్ అది లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ మేడం ఇంట్లో ఇద్దరు పిల్లలు కాబట్టి కొంచెం బేజారు ఉండేది, ఇక్కడ ఒక పాప కాబట్టి కొంచెం టైం వచ్చినప్పుడు ఇలా చేసుకుంటున్నాను చిన్న చిన్నవి. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు అన్ని తిరిగి మనం యూట్యూబ్లో పెడదాంలే, నేను డబ్బుల కోసం ఇంటికి మనం యూట్యూబ్లో కనబడాలని ఒక ఆలోచన నాకు ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ మేట్స్ చేసే పనులు కొంచెం హెల్ప్ చేస్తే వద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం భయపడకుండా వస్తారు కదా అని ఒక విధంగా నాకు అనిపించి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతే, అర్థమైందండి. తెలిసిన ద్వారా వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం అలాగని చెప్పి మీరు 6 నెలల వరకు మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చారని వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టించకూడదు. ఎందుకంటే కష్టమో నష్టమో ఏదో రకంగా చేసి 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు చెప్తే వాళ్ళే మంచి ఇల్లు మళ్ళీ చూసి పెడతారు. మంచి వాళ్ళు అయితే మాకెందుకురా బాబు ఈ బేజారని చెప్తే మాత్రం మనం ఏజెన్సీ ద్వారా వెళ్ళొచ్చు. అందుకే మీరు ఏం భయపడద్దు. మీరు డైరెక్టర్ మేడంలతో మాట్లాడుకోవచ్చు, మాకు నేను వేరే ఇల్లు మారిపోతాం అనుకుంటున్నానని మీరు ఉన్న ఇంట్లో మేడమ్స్తో మాట్లాడుకుంటే వాళ్ళకి మీ బిహేవింగ్ నచ్చపోయింది అనుకంటే వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ ఇస్తారు, వాళ్ళు ఇంకో మేడం తెచ్చుకుంటారు. అలాంటి బెనిఫిట్స్ ఈ సింగపూర్లో ఉంటాయి. ఒకే ఇంట్లో 2 సంవత్సరాలు ముక్కి మూలుగా ఉండాలని మాత్రం సింగపూర్లో భయపడద్దు. కన్ఫర్మ్ గా 6 నెలలు 6 నెలలకు మనకు చేంజ్ యాప్ ఓకేనండి. మన కొత్త 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 మనుషుల దగ్గరికి వెళ్ళి 6 నెలలు 6 నెలలకు పరిచయం చేసుకోవచ్చు. ఓకేనా, మర్చిపోకుండా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్, ముగ్గురు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్. ఓకేనా, మర్చిపోరు కదా.